అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు పాలకడిలిలో శయనిస్తూ శేషతల్పంపై పవళించి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా, ఈ లోకంలో ప్రజలందరినీ కూడా వారి కష్టాలను పోగొట్టడానికి ప్రయత్నిస్తూ వారిని కాపాడాలని ఎల్లప్పుడూ తప్పిస్తూ ఉంటాడుట. అయితే ఒకప్పుడు ఈ క్షీరసాగరంలో అమృతం కోసమని దేవతలు, రాక్షసులు ఎంతగానో ప్రయత్నించి క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారుట. అయితే అప్పుడు ఆ క్షీరసాగరంలో మొదటిగా వచ్చింది విషం. ఈ విషాన్ని ఎవరు స్వీకరించాలి అని వారు ఆలోచిస్తూ భయపడుతూ ఉండగా, వారు బ్రహ్మ విష్ణువులని ప్రార్థించారుట. అయితే వారు ఇరువురు కూడా ఈ విషాన్ని స్వీకరించగలిగిన వారు ఒక్క పరమేశ్వరుడే అని వారికి సెలవిచ్చారుట. అప్పుడు వారంతా కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ గరళాన్ని నీవు స్వీకరించి మమ్మల్ని రక్షించు అని ప్రాధేయపడ్డారుట. అప్పుడు వెంటనే భోళాశంకరుడు పార్వతీ వైపు చూడగా, పార్వతీదేవి ప్రజలందరినీ కాపాడేవాడు తన పతి అని గుర్తించి వెంటనే ఆ హలాహలాన్ని మృంగమని కోరిందిట. ఈ సన్నివేశాన్ని చక్కగా శ్రీమద్భాగవతంలో బమ్మరపోతన గారు ఈ క్రింది కందపద్యం ద్వారా మనకి వివరిస్తున్నారు. ఈ పద్యాన్ని నేను ఈరోజు హంసానంది రాగంలో పాడుతున్నాను. మృంగెడువాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మృంగెడువాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో.